కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన పూలమ్మిన వాళ్ళు పాలమ్మిన వాళ్ళు వాళ్ళంతా అనుకుంటా ఉండొచ్చు, అంటే వాళ్ళు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా ఎదగాలంటే అసలు ఏం చేయాలంటారు? మీ సీక్రెట్ చెప్పండి సార్. ఒకప్పటి మీ గురువు గారు చంద్రబాబు గారి అరెస్ట్ పై నలభై ఐదు సంవత్సరాల సంది కూడా రాజకీయం, పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాడు, మంచి సీఎం. ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఏదో పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన. అలానే మైలంపల్లి హనుమంతరావు వాళ్ళ వర్గం మీకు గట్టి పోటీనిచ్చి మిమ్మల్ని ఎదుర్కోవాలని ఎంతో గట్టి ప్రయత్నం చేస్తుంది. దీనిని మీరు ఏ విధంగా వాళ్ళకి మీరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు? లోపల మైనం పిల్లి ఆయన మల్కాజ్కి ప్రజలను భయభ్రాంతులు చేశాడు, భయపెట్టిండు, గుండాలను దొరకపోయాడు, రౌడీని నింబడేసుకొని పోతాడు, ఒక్కడు పోడు. మేము ఆయనకైతే ఓటే ఆయన ఈసారి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? కేసీఆర్ కు సాటి లేదు, మాకు ఇక్కడ పోటీ లేదు. తెలంగాణ ఒక దేశంలో ఒక మోడల్ రాస్తాం, మాయ మాటలు చెప్తారు. దేశాన్ని అంతా దివాలు తీపించారు కాంగ్రెస్ కోసం. హాస్పిటల్లో దందాలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకుంటున్నారండి, ఇలాంటి కామెంట్లు చాలా వినిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎందుకు ఆయన టార్గెట్ చేశారు? ఆయన సుఖం చూపిస్తున్నాడు మల్కాజ్కి. మమ్మల్ని చూస్తేనే భయం పట్టుకుంది. ఇప్పుడు డిపాజిట్ కూడా రాదు ఆయన. మేము హాస్పిటల్లో దందాలు చేస్తాం, మా రాజశేఖర్ రెడ్డి కూడా ఫ్రీ ఆపరేషన్ చేస్తాడని మమ్మల్ని పెట్టుకుని దందాలు అంటారు. ఆయన దందాలు చేస్తాడు. మల్లారెడ్డికి కేసీఆర్ కేటీఆర్ రెండు కళ్ళ లాంటి వారు. కేసీఆర్ని ప్రధానమంత్రిగా, కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక ఇప్పుడు నెరవేరుతోందంటారా? తల్లితోటి ఆ ఆశ కూడా నెరవేరుతుంది తప్పకుండా. ఎందుకంటే ఒక కన్ను నాకు కేటీఆర్, ఒక కన్ను నాకు కేసీఆర్. వాళ్ళు తప్పకుండా వాళ్ళిద్దరూ ఇక్కడ సీఎం అవుతాడు కేటీఆర్, అక్కడ పిఎం కూడా అవుతాడు. భస్మాసురుడు ఆయనని తిరిగి చేయి పెట్టుకున్నట్టు ఆయనే పెట్టుకుని ఆయన కొడుకు కోసం అధిష్టానం ఇచ్చాడు. ఆయన టికెట్ పోయింది, ఆ టికెట్ పోతే కాలేయండి, కాలేయినాక మాకు వచ్చింది, మేము అడగలే కూడా టికెట్. ప్రజలకు ఇప్పటికి కూడా మీ ద్వారా తెలుపుతున్నాం, మేడ్చల్ల ఇంకెవరైనా నాకంటే మంచి చేసేవాళ్ళకుంటే వాళ్ళని గెలిపి హక్కు లేదు. అందుకే మళ్ళన్నకంత క్రేజీ వచ్చింది. పూలమ్మిన పాలమ్మిన అంటూ ప్రజల మనసును దోచుకోవడమే కాదు, తేడాలొస్తే తాట తీస్తా ప్రత్యర్థులను బెదిరించడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఈరోజు మన వీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ చాలా బాగున్నాం. సరే సార్ చెప్పండి, ముందుగా మా వీఫీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఎంతో పాపులర్ అయినటువంటి మీ ఒక చిన్న డైలాగ్, అది అంటే ప్రపంచాన్ని కుదిపేసిందని ఒక రకంగా చెప్పొచ్చు, ఇదే పదం ఇదే మాట ఒక్కసారి మా ప్రేక్షకులకు మీ నోటి ద్వారా వినాలనుంది, ఒక్కసారి చెప్పండి సార్. సరే ప్రేక్షకుల కోసం చెప్తా, నేను పూలమ్మిన పాలమ్మిన, బోర్వెల్స్ నడిపించిన, కాలేజీలు పెట్టిన, స్కూల్స్ పెట్టిన, ఎంపీ అయినా కష్టపడ్డా సక్సెస్ అయినా. సార్ పూలమ్మిన వాళ్ళు పాలమ్మిన వాళ్ళు వాళ్ళంతా అనుకుంటా ఉండొచ్చు, అంటే వాళ్ళు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటా ఉంటారు, అంటే మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని మల్లారెడ్డి గారు మేము ఎలాంటి బిజినెస్ అయితే చేస్తున్నామో అలాంటి వ్యాపారం చేసి ఈ రోజు ఆయన తారాస్థాయికి వెళ్ళటం జరిగింది అని వాళ్ళు చేసే వ్యాపారం గురించి వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు సార్. అంటే వాళ్ళు కూడా ఎదగాలంటే అసలు ఏం చేయాలంటారు? మీ సీక్రెట్ చెప్పండి సార్. లేదు, పూలమ్మిన పాలమ్మిన ఏదైనా కష్టపడవలసిందే, షార్ట్కట్లు ఎవరు సక్సెస్ కారు. కాబట్టి అందరూ కూడా పూల పని చెయ్యి, పాల పని చెయ్యి, కాలేజీల పని పెట్టు, ఏదన్నా పని చెయ్యి. నువ్వు ప్రతి పనిలో లీనమైపోవాలి, ప్రతి పనిలో సీరియస్నెస్ ఉండాలి, ప్రతి పనిలో టైం వేస్ట్ చేయొద్దు, వచ్చిన డబ్బును కూడా వేస్ట్ చేయొద్దు. దాంట్లో సీరియస్నెస్ ఉంటే గ్యారంటీగా రెస్పెక్ట్తో ఉండాలి, పాజిటివ్ మైండ్తో ఉండాలి.
ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతుంది అలానే మీరు ఇంత సక్సెస్ అయ్యారు కదా సార్ ఇంత సక్సెస్ అయ్యారు అంటే మీరు ప్రత్యేకంగా మీరు ఈ సక్సెస్ సాధించినప్పుడు మీకు అంటే దేనిలో మీకు తృప్తి సంతృప్తి పొందారంటారు వ్యాపారంలోనా లేకుంటే రాజకీయ రంగంలోనా దేనిలో మీరు సంతృప్తి పొందారు నేను ప్రతి పనిలో కూడా సంతృప్తి పొందిన పాలమిటప్పుడు కూడా హ్యాపీగా ఉన్నా పూలమిటప్పుడు కూడా హ్యాపీలో ఉన్నా స్కూల్స్ కాలేజీలు పెట్టినప్పుడు కూడా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాక కూడా చాలా హ్యాపీగా ఉన్నా ప్రజల సేవ చేస్తున్నా కాబట్టి కాబట్టి ఏ పని చేసినా మన చేతనే ఉంటది మనం హ్యాపీగా ఉండేది అలానే బిజినెస్ లోను రాజకీయ రంగంలోను సక్సెస్ సాధించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు బిజినెస్ అయినా ఏ పనైనా మనం ఏ పని చేసినా అలా సీరియస్నెస్ ఉండాలి డీప్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి దానికి హోమ్ వర్క్ చేయాలి ప్లానింగ్ చేయాలి పర్ఫెక్ట్ గా పని చేసుకుంటే ప్లాన్ తోటి తెలివితోటి చేసుకుంటే ప్రతిదీ కూడా సక్సెస్ అవుతాం ఇప్పుడు నా జీవితంలో నేను ఇంత పెద్ద సక్సెస్ అయినా అంటే రెస్పెక్ట్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి టైం వేస్ట్ చేయొద్దు డబ్బులు వేస్ట్ చేయొద్దు అప్పుడే మనం సక్సెస్ అవుతాం అలాగే మీ విద్యా సంస్థ నుంచి ఎంతో మంది పేద విద్యార్థులకు ఎన్నో రకాల సహాయాలు అందించడం మీరు జరిగింది అసలు ఎంత మందికి మీరు సహాయం చేశారంటే ఏం చెప్తారు ఇప్పుడు మా దగ్గర అన్ని గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజీలే గవర్నమెంట్ స్కాలర్షిప్ మీదనే మా దగ్గరికి పిల్లలు వస్తారు ఫీజ్ రీయింబర్స్మెంట్ మీద అట్లా వేల మంది లక్షల మంది వచ్చారు ఇప్పటిదాకా వేల మందిని మేము ఎంతో మంది ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసి పంపించాము ప్రపంచంలో ఈరోజు ఎక్కడ చూసినా మా దగ్గర పెద్ద అమెరికాకి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి వచ్చి చదువుకోరు బంజారాహిల్కి వెళ్ళి కూడా వచ్చి చదువుకోరు మా తనంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు చాలా బాగా చదువుతారు వాళ్ళకంతా కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి మల్టీనేషనల్ కంపెనీలో మంచిగా జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు ఏదో డిగ్రీ తీసుకొని పోదామని వస్తారు కానీ జాబ్ సర్టిఫికేట్తో పోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే ఓకే సార్ అలానే ఒకప్పటి మీ గురువు గారు చంద్రబాబు గారి అరెస్ట్పై మీరు ఏమంటారు చాలా బాధాకరం ఆయన అరెస్ట్ ఎందుకంటే ఆయన 45 సంవత్సరాల సంది కూడా రాజకీయంలో ఉన్నాడు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు మంచి సీఎం కాబట్టి అంత పెద్ద మనిషిని ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఏదో పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అనిపించింది అలానే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ వర్గం మీకు గట్టి పోటీనిచ్చి మిమ్మల్ని ఎదుర్కోవాలని ఎంతో గట్టి ప్రయత్నం చేస్తుంది దీనిని మీరు ఏ విధంగా వాళ్ళకి మీరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు చూడు మైనంపల్లి పెద్దగా మీదికి గాంభీరంగా ఉంటాడు కానీ లోపల మైనం పిల్లి ఆయన ఆయనకి ఏమీ లేదు అక్కడ మేము చూసినాం కదా మేము ప్రచారం పోతే అసలు ప్రతి ఒక్కరు ఆయన 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 ఈ 4.5 సంవత్సరాలు మల్కాజ్గిరి ప్రజలను భయభ్రాంతులు చేసాడు భయపెట్టిండు గుండాలను దొరకపోయాడు రౌడీలను నింబడేసుకొని పోతాడు ఒక్కడు పోడు మల్కాజ్గిరికి రౌడీలను గుండాలు వేసుకొని పోయి భయభ్రాంతులు చేసి ఇబ్బందికరం పెట్టి ప్రజలను ఇచ్చేస్తే ఇప్పుడంతా ఆలోచనలో పడ్డారు మేము ఆయనకైతే ఓటేం నాయన మళ్ళీ మా పీడ విరగని పోతుంది మాకు మంచి రాజశేఖర్ రెడ్డి వచ్చాడు ఈయన గెలిపించుకుంటామని ప్రజలంతా ఒక గెలిపించుకునే దాని ముళ్ళకు వచ్చేసారు ఓకే అలానే బిఆర్ఎస్ మేనిఫెస్టో మిమ్మల్ని గెలిపిస్తోంది అనుకుంటున్నారా ఈజీగా బ్రహ్మాండమైన బిఆర్ఎస్ అది మేనిఫెస్టో అది ఒక ఖురాన్ మాదిరిగా ఒక గీత మాదిరిగా ఒక బైబుల్ మాదిరిగా ఎందుకంటే 10 మెనిఫెస్టోలో 10 ప్రోగ్రాంలకు మంచిగా మహిళలకు కానీ రైతులకు కానీ మన మన వీళ్ళకు మన ఓసీలకు కానీ గురుకుల పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇప్పుడు మొదలు 2000 ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 200 ఇచ్చారు మనం 2000 ఇస్తున్నాం దాన్ని 3000 నుంచి 5000 దాకా తీసుకుపోతున్నాడు వచ్చే పీరియడ్లో అట్లా రైతులకు 10000 నుంచి 15000 తీసుకుపోతున్నాడు బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోతో ఈజీగా ప్రజల మొత్తం సర్వే ఏ రిపోర్ట్లనే తీసుకో ఎందుకంటే కేసీఆర్ గారితో పెట్టిన గొప్పతనం ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాట కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తాడు మేనిఫెస్టోలో పెట్టిన వీటికంటే కూడా మొదలు 14లో కానీ 18లో కానీ అవన్నీ కూడా మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేసాడు కాబట్టి ప్రజలకు మంచి విశ్వాసం ఉంది మంచి నమ్మకం ఉంది కేసీఆర్ మీద ఈసారి బీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది అలానే మీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇక్కడ కూడా పోటీ లేదు వాళ్ళకు కేసీఆర్కు సాటి లేరు మాకు ఇక్కడ పోటీ లేరు ఎందుకంటే మేము చేసిన పనులు గత 9.5 సంవత్సరాల సంది కూడా తెలంగాణ ఒక దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రం అయింది తాగునీరు సాగునీరు కళ్యాణ లక్ష్మి ఇట్లా 24 గంటల కానంటూ రైతు బంధు రైతు బీమా దళిత బంధు
దివ్యాంగుల మందు ఒంటరిమైల పింఛను ఇవన్నీ కూడా డబల్ చేసిండు. అన్నిట్లలో ఆనందంగా ఉన్నారు ప్రజలు. ఒక నమ్మకం అయిపోయింది ప్రజలకు కేసీఆర్ అది. వీళ్ళు కర్ణాటకలో చెప్పినా అంత డూబే మాయ మాటలు చెప్తారు. దేశాన్ని అంతా దివాలు తీపిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ నమ్మరు. అలానే మైనంపల్లి హనుమంతరావు పదే పదే మీ పైన ఎందుకు కామెంట్స్ చేస్తున్నారాయన? ఒక హాస్పిటల్ విషయం చూస్తే హాస్పిటల్లో దందాలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకుంటున్నారండి, ఇలాంటి కామెంట్లు చాలా వినిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎందుకు ఆయన టార్గెట్ చేశారు? ఇప్పుడు ఆయనకు మేమే కదా ఊడగొట్టేది. ఆయనకు పోటీ మేమే కదా. ఆయనకు సుక్కలు చూపిస్తున్నవాడు మల్కాజ్గిరి. మమ్మల్ని చూస్తేనే భయం పట్టుకుంది. ఇప్పుడు డిపాజిట్ కూడా రాదు ఆయనకు. మేము హాస్పిటల్లో దందాలు చేస్తాం. 2000 బెడ్డెడ్ హాస్పిటల్ తెరిచి పేద ప్రజలకు సేవ చేస్తాం. మా రాజశేఖర రెడ్డి కూడా ఫ్రీ ఆపరేషన్ చేస్తాడండి. గుండె ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్లు, ముఖాల ఆపరేషన్లు రూపాయి తీసుకోడు ఆయన రాజశేఖర రెడ్డి. మమ్మల్ని పెట్టుకొని దందాలు అంటాడు. ఆయన దందాలు చేస్తాడు, మేము దందాలు చేయము ఎప్పుడు. అది సేవ చేస్తాం మేము ప్రజలకు. అలానే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మన రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, ఇలా ఎంతో మంది పెద్దవాళ్ళు దిగుతున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి చూస్తే మోడీ, అమిత్ షా, వీళ్ళు. బీఆర్ఎస్ చూసుకుంటే మన కవిత, కేటీఆర్, కేసీఆర్, అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన బలం ఎంత ఉందంటారు మీ బలం? అసలు వాళ్ళకి బలం ఎక్కడమ్మ కాంగ్రెస్కు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పుడో ఫ్లాప్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడో దివాలు తీసిరమ్మా. 56 సంవత్సరాలు ప్రజలకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఏం చేసిరమ్మా? ఒక నీరు ఇచ్చిరా, తాగునీరు ఇచ్చిరా, సాగునీరు ఇచ్చిరా, ఓ కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా, ఓ పంటలు పండే పంటలకు ఇచ్చిరా, గిట్టుబాటు ధర ఇచ్చిరా పండిన పంటకు, ఓ సాగునీరు ఇచ్చిరా? ఏమి ఇవ్వలేదమ్మా. దేశాన్నే దివాలు తీపిచ్చారు. హిందువులవి, ముస్లింలవి, దళితులవి ఓట్లు వేయించుకురు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మొత్తం దివాలు తీపిచ్చారు. వాళ్ళకు ఓటర్కి హక్కు లేదు. వాళ్ళంతా ఫ్లాప్ హీరోలు, ఫ్లాప్ షోలు. వాళ్ళు వచ్చిపోతే కూడా ఉండడు. రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ ఏం చేసిండు ఆయన? ప్రియాంక గాంధీ ఏం చేసింది? నా ఆడనే ఓడిపోయిండు ఆయన. రాహుల్ గాంధీ ఆడ ఓడిపోయిండు. ఆయన నిలబడ్డ స్థానంలోనే ఎంపీగా ఓడిపోతే ఆ కేరళలో తెలియక గెలిచిండు అంతేగాని. లేకపోతే ఎక్కడ రాహుల్ గాంధీ అమ్మా? ఆయనకు మీరు వ్యాల్యూ ఇస్తారు? ఇక ఆయన రోడ్ల పొడతనే తిరగవలసింది ఆయనకు. ఏం లేదు, అయిపోయింది ఫ్లాప్. మల్లారెడ్డికి కేసీఆర్, కేటీఆర్ రెండు కళ్ళ లాంటివారు. కేసీఆర్ని ప్రధానమంత్రిగా, కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక ఇప్పుడు నెరవేరుతోందంటారా? నాకు బలంగా ఉన్నది సమ్మక్క సారే తల్లితోటి ఆ ఆశయ కూడా నెరవేరుతుంది. బస్ తప్పకుండా. ఎందుకంటే ఒక కన్ను నాకు కేటీఆర్, ఒక కన్ను నాకు కేసీఆర్. వాళ్ళు తప్పకుండా, వాళ్ళిద్దరూ ఇక్కడ సీఎం అవుతాడు కేటీఆర్, అక్కడ పిఎం కూడా అవుతాడు ఆయన. అంతేనంటారా? ఎందుకంటే వాళ్ళు చేసే పథకాలమ్మా దేశమంతా ఎదురు చూస్తుంది. కేసీఆర్ లాంటి సీఎం కావాలి, కేసీఆర్ లాంటి అభివృద్ధి చేసే రాష్ట్రాలకు మనకు కావాలని ఎదురు చూస్తున్నారు అంతా. మల్లారెడ్డి గారు ప్రభుత్వ నిధుల నుంచి కాకుండా తన సొంత నిధులతో రోడ్లు వేయించుకుంటున్నారు అన్నట్టుగా విన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? అది నిజమే. నేనే వేయించిన కొన్ని రోడ్లు లేకపోతే, సరిగ్గా డబ్బులు అందకపోతే నా సొంత డబ్బులతో వేయించిన, దాతల డబ్బులతో వేయించిన. ప్రజలకు ఇబ్బంది కావడద్దు. అంతే, మంచిగా కావాలి, వాళ్ళు మంచిగా నడవాలి. ఎవరైనా, నేను ఇంత ఫేమస్ మంత్రిని, నాకు మినిస్టర్ కూడా ఉంది, తప్పేముంది? నాకు ఆస్తులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బలంగా ఉన్నా, 4 డబ్బులు కూడా ఉన్నాయి. మన 4 డబ్బులు పెట్టి చేయించిన తప్పు, అది గుళ్ళు కూడా కట్టించిన. అట్లా అలానే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ను అవినీతి పరిపాలన అని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకోసం బీఆర్ఎస్ని వీళ్ళు ఎంతగా టార్గెట్ చేస్తున్నారంటారు? చూడు, వాళ్ళు డెవలప్మెంట్ మీద చూస్తలేరు. అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అవినీతి అంటారు, ఇంకేదైనా ప్రాజెక్టు కడితే అవినీతి అంటారు, సాగునీరు ఇస్తే మిషన్ బాధ్యత అవినీతి అంటారు. పని చేయొద్దా? వాళ్ళు పని చెయ్యరు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్నీ అమ్ముతుంది, దేశాన్ని అమ్ముతుందండి. అన్ని పిటారం పిరం చేసిండ్రు ఆ ప్రైమ్ మినిస్టర్. గ్యాస్ పిరం చేసిండు, అన్ని పిరం చేసిండు. ఇప్పుడు 400కి గ్యాస్ ఇస్తున్నాడు మన సీఎం కేసీఆర్ గారు. మహిళలకు 3000 మహిళా బీమా ఇస్తున్నాడు ఇప్పుడు. ఇట్లా అందరికి కూడా 93 లక్షల మందికి ఇప్పుడు రేపు అది చనిపోతే వాళ్ళ బీమా ఇస్తున్నాడు 5 లక్షల రూపాయలు. ఇవన్నీ రకరకాల అమ్మ మేనిఫెస్టోలు. ఆయన చేసినట్టు వీళ్ళు ఎవ్వరు తలగరు. ఆయనకి ఎవ్వరు సాటి లేరమ్మా కేసీఆర్కు. వాళ్ళు చూస్తేందుకు జాతీయ పార్టీలు పెద్ద పెద్దగా మోడీ, రాహుల్ గాంధీ, ఏమీ లేదు. వాళ్ళు ఉత్తదే బస్ బస్ పప్పు, రాహుల్ గాంధీ పప్పు అంతే. మల్లారెడ్డిని ఏం చూసి ఏం నమ్మి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నేను చేసే సేవ, నేను చేసే పని, నాకంటే ఇంకెవరైనా నాకంటే మంచి
అభ్యర్థి వస్తే నా మేడ్చెల్ల నాకంటే కూడా ఇంకా బాగా పని చేసే అభ్యర్థి వస్తే ఆయనకే ఓటేయమని చెప్తున్నా ఎందుకంటే నాకంటే పని చేసినోడు వస్తే ఆయన కేసు తప్పులేదు కదా ప్రజలకు ఇప్పటికి కూడా మీ ద్వారా చెప్తున్నా మేడ్చెల్ల ఇంకెవరైనా ఉన్నాం ఇప్పుడు ముగ్గురు నలుగురు ఎట్లయినా వస్తాం బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి మా బీఆర్ఎస్కి వెళ్ళి నాకంటే మంచి చేసేవాళ్ళకు ఉంటే వాళ్ళనే గెలిపారు తప్పులేదు మీకు ఆ నమ్మకం ఉంటే పని చేసేవాళ్ళం మేము చేసి చూపించడం మేము భరోసా కలిగించింది మేము ఇంకా మా మేనిఫెస్టో భారతదేశంలోనే ఒక ఒక ఎక్కడ లేని మేనిఫెస్టో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మాలాంటి మేనిఫెస్టో ఏమని ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు ఆ దేశంలో 28 రాష్ట్రాలు ఎవరు చేపిస్తలేడు కాబట్టి మొత్తం ఆదరణ మాకే ఉంది అన్ని మాకే అనుక్షణం మీ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటారు అలానే అనుక్షణం ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా మీరు వెళ్ళి ముందుంటారు ఎన్నో రకాల ఓపెనింగ్లు చేస్తూ ఉంటారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీరు ఎప్పుడు ముందుంటారు కానీ అలాంటి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి మీ పైన కామెంట్స్ చేస్తూ ఉంటారు ఉంటది కదా జెలసీ ఈగో ఊడగొట్టాలి ఆయన ఉంటే మనకు నూకలు జల్లాయి మన భవిష్యత్తు పోయింది పాత లీడర్లంతా ఎవరికి నూకలు జల్లాయి మా దగ్గర ఏ పార్టీ రాదు ఆయన ఉన్నంతసేపు అని కింద మీద ఏవో రాంగ్ రాంగ్ పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు బస్ సోషల్ మీడియాలోనే కాదు మీ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ మీరంటే పడి చేస్తారు అసలు ఇంత క్రేజ్ మీకు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఒక కుటుంబం పాలన లెక్క ఒక మేం ఫ్రెండ్షిప్ లెక్క ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మా నియోజకవర్గం అంతా చైర్మన్లు కానీ మేయర్లు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఒక ఆప్యాయతతో ప్రతి ఒక్క కుటుంబం ఏ ఫంక్షన్ అయినా ఏ పార్టీ ఏదైనా అందరం కలిసి చేసుకుంటాం మంచి కలిసి ఉంటాం నవ్వుకుంటూ ఉంటాం పని చేసుకుంటూ ఉంటాం ప్రజలకు సేవ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తాం దాన్ని ప్రజల్లో ఒక చిన్న టాక్ నడుస్తుంది సార్ ప్రజెంట్ అయితే మల్కాజ్గిరి టికెట్ మీ అల్లుడికి మీరే ఇప్పించుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది వాస్తవమేనంటారా కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగాను నీకు తెలియదా మల్కాజ్గిరి ఎట్లా కాలేదు ఎందుకు కాలేని జరి చెప్పు నువ్వు ఎందుకు కాలేని చెప్పు మైనంపల్లి పోయి తిరుపతిలో దేవునికి పోయి బయటకు వచ్చి భస్మాసురుడు ఆయన నెత్తి మీద చేయి పెట్టుకున్నట్టు ఆయనే పెట్టుకొని అధిష్టాన్ని తిట్టి అధిష్టాన్ని తిడితేనే కదా ఆయనకు మైనస్ అయింది ఆయన టికెట్ ఆయన చేతులతోనే కూడా కొట్టుకుండు ఆయన కొడుకు కోసం అధిష్టాన్ని తిట్టాడు ఆయన టికెట్ పోయింది ఆ టికెట్ పోతే ఖాళీ అయింది ఖాళీ అయినాక మాకు వచ్చింది మేము అడగలే కూడా టికెట్ మా అల్లుడు ఆల్రెడీ లాస్ట్ టైం ఎంపీకే నిలబడ్డాడు ఎంపీకే పోతాం అనుకున్నాం మేము ఎంపీకే కావాలన్నాం సీఎం గారు నువ్వైతే బాగుంటుందని చెప్పి ఆయనకి ఇచ్చాడు అది మేము అడగలే కూడా అది మేడ్చెల్ నియోజకవర్గం నుంచి మీ గెలుపు ఖాయమని మన బాలకృష్ణ తొడగొట్టినట్టుగా మీరు బస్తీ మీద సవాల్ అని అంటారా ఇప్పుడు అదేమో సినిమాలు కొడతాడమ్మా ఇది పబ్లిక్లో ప్రజలలో కొట్టేది మంచిది కాదు అది ప్రజలకు గెలిపిస్తారు మనం చేసిన పనులే మనల్ని గెలిపిస్తారు అంతే ఇక దానికి తొడగొట్టవలసిన అవసరం లేదు మీసం దింపవలసిన అవసరం లేదు సార్ ఎంత వాల్యుబుల్ విషయాలు ఈరోజు మాతో చర్చించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఫైనల్గా మీ నియోజకవర్గం ప్రజలకు రానున్న ఎలక్షన్స్ గురించి మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు ఏది ఏమైనా మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలు సంది మంచి పరిపాలన తాగునీరు సాగునీరు కళ్యాణ లక్ష్మి ఆసరా పెంచింది రైతు బంధు రైతు బీమా దళిత బంధు ఒంటరి మహిళ పెంచింది దివ్యాంగుల పెంచింది ఇట్లా రకరకాలుగా దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంటు ప్రతి ఒక్కరికి కూడా అందించిన ఘనత మన సీఎం కేసీఆర్ ఇలాంటి సీఎం 28 రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ కూడా లేడు కొత్తగా మేనిఫెస్టో తీసుకొచ్చింది కూడా మంచి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు ఓసీలకు కూడా గురుకుల పాఠశాలలు పెడతా అంటుండు మంచిగా 2000 పింఛను 3000 నుంచి 5000 దాకా తీసుకుపోతున్నాడు మళ్ళీ మహిళలకు కూడా 3000 రూపాయలు ఇస్తా అంటున్నాడు అట్లా ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ సిలిండర్ 400కే ఇస్తా అంటున్నారు ఈలాగా ఎవరన్నా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యలేరు అది ఎవరికి సాధ్యం కాదు అది ఓన్లీ కేసీఆర్కే సాధ్యమవుతుంది ఇలాంటి మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయడం ఆయన మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే కూడా ఎక్కువ స్కీములు తెస్తాడు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేసి చూపిస్తాడు కాబట్టి భరోసా అంటే కేసీఆర్ మీదనే ఉండాలి విశ్వాసం అంటే బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉండాలి వీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి 3వ సారి భారీ మెజారిటీతో మా సీఎం కేసీఆర్ను గెలిపించాలని కోరుతున్నాను సార్ అలాగే మల్లారెడ్డి గారిని పూలమఠం పాలమఠం అలాని ఒక మంత్రిగా అంటే భవిష్యత్తులో మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కూడా మేము చూడొచ్చు అంటారా చాలమ్మా భగవంతుడు నాకు అందించిండు ప్రజలు కోరుకుంటే ఏం చేద్దాం ప్రజలు కోరుకున్నా కానీ కాదు మనం చాలు నాకు 70 సంవత్సరాలు
నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంచి మినిస్టర్ అయినా ఇంకొకసారి నిలబడతా. ప్రజలకు ఇంక కొన్ని పనులు చేసేది మున్సిపాలిటీల అవి అన్నీ కంప్లీట్ చేస్తా. అడిగే సార్ మంచిగా ప్రజలకు సేవ చేస్తా. నా గొంతులో ప్రాణం ఉన్నన్ని రోజులు ప్రజలకు సేవ చేస్తా. సార్ మనస్ఫూర్తిగా మా వీపీ న్యూస్ ఛానల్ తరఫు నుంచి కూడా భవిష్యత్తులో మీరు ఎన్నో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఎంతో మేలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మనసుగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. కష్టపడ్డా పాలమ్మినా పూలమ్మినా పూలమ్మిన వాళ్ళు పాలమ్మిన వాళ్ళు వాళ్ళంతా అనుకుంటా ఉండొచ్చు, అంటే వాళ్ళు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా ఎదగాలంటే అసలు ఏం చేయాలంటారు? మీ సీక్రెట్ చెప్పండి సార్. ఒకప్పటి మీ గురువు గారు చంద్రబాబు గారి అరెస్ట్పై నలభై ఐదు సంవత్సరాల సంది కూడా రాజకీయం, పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాడు, మంచి సీఎం. ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఏదో పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమే. అలానే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ వర్గం మీకు గట్టి పోటీనిచ్చి మిమ్మల్ని ఎదుర్కోవాలని ఎంతో గట్టి ప్రయత్నం చేస్తుంది. దీనిని మీరు ఏ విధంగా వాళ్ళకి మీరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు? లోపల మైనం పిల్లి ఆయన మల్కాజ్కి ప్రజలను భయభ్రాంతులు చేశాడు, భయపెట్టిండు, గుండాలను దొరకపోయాడు, రౌడీని నింబడేసుకొని పోతాడు ఒక్కడు పోడు. మేము ఆయనకైతే ఓటేం నాయన. ఈసారి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది, అది ఎంతవరకు వాస్తవమంటారు? కేసీఆర్ కు సాటి లేదు, మాకు ఇక్కడ పోటీ లేదు. తెలంగాణ ఒక దేశంలో ఒక మోడల్ రాస్తారు, మాయ మాటలు చెప్తారు. దేశాన్ని అంతా దివాలు తీపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. హాస్పిటల్లో దందాలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకుంటున్నారండి, ఇలాంటి కామెంట్లు చాలా వినిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎందుకు ఆయన టార్గెట్ చేశారు? ఆయనకు సుఖం చూపిస్తున్నాడు మల్కాజీ. మమ్మల్ని చూస్తేనే భయం పట్టుకుంది. ఇప్పుడు డిపాజిట్ కూడా రాదు ఆయన. మేము హాస్పిటల్లో దందాలు చేస్తాం. మా రాజశేఖర్ రెడ్డి కూడా ఫ్రీ ఆపరేషన్ చేస్తాడని మమ్మల్ని పెట్టుకుని దందాలు అంటారు. ఆయన దందాలు చేస్తాడు. మల్లారెడ్డికి కేసీఆర్ కేటీఆర్ రెండు కళ్ళ లాంటి వారు. కేసీఆర్ని ప్రధానమంత్రిగా, కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక ఇప్పుడు నెరవేరుతోందంటారా? తల్లితోటి ఆ ఆశయ కూడా నెరవేరుతుంది తప్పకుండా. ఎందుకంటే ఒక కన్ను నాకు కేటీఆర్, ఒక కన్ను నాకు కేసీఆర్. వాళ్ళు తప్పకుండా వాళ్ళిద్దరూ ఇక్కడ సీఎం అవుతాడు కేటీఆర్, అక్కడ పీఎం కూడా అవుతాడు. భస్మాసురుడు ఆయనని చేసి పెట్టుకున్నట్టు ఆయనే పెట్టుకుని ఆయన కొడుకు కోసం అధిష్టానం ఇచ్చాడు. ఆయన టికెట్ పోయింది, ఆ టికెట్ పోతే కాలయింది. కాలైనాక మాకు వచ్చింది, మేము అడగలే కూడా టికెట్. ప్రజలకు ఇప్పటికి కూడా మీ ద్వారా తెలుపుతున్నాం, మేడ్చల్ల ఇంకెవరైనా నాకంటే మంచి చేసే వాళ్ళకుంటే వాళ్ళనే గెలిపి తప్పు లేదు. అందుకే మళ్ళీ నాకంత క్రేజీ వచ్చింది.